ఆకాశవాణి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే వంద తొంభై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగురామన్న విచ్చేయగా అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా రాష్ట్ర మాలీ సంఘం అధ్యక్షులు సుకుమార్ పేట్కులే జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కె రాజలింగు ఇంకా వివిధ సంఘాల అధ్యక్షులు నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ప్రసంగించారు ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన వితంతువుల కోసం జ్యోతిబాపులే చేసిన కృషిని వివరిస్తూ అనేకమైనటువంటి బాల్య వివాహాల విషయంలో కావచ్చు వితంతుల కొరకు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు సంఘ సంస్కర్తగా సంఘంలో ఉన్నటువంటి దురాచారను దుశ్చర్యలను ఎదిరించినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిబాపులే గారు కాబట్టి ఇలా స్వయంగా ాబాసాహెబ్ అంబేద్కర్ గారే మరి పులే గారిని ఎంతో గౌరవించేవారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా ఆయన నా గురువుతో సమానం అని చెప్పుకున్నటువంటి మనం చూసాం మనం కూడా ఇటువంటి గొప్ప మహనీయుల యొక్క చరిత్రను తెలియజెప్తూ ఇటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనాలను కూడా రేపు రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి జయంతిలకు వర్ధంతులకు సమీకరించుకొని మనం చర్చించుకుందామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు ఆ శాఖ అధికారి కె రాజలింగు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మనకు ప్రభుత్వం నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద మూడు వందల నాలుగు పాయింట్ యాభై లక్షలు విడుదల కాగా మూడు వందల నాలుగు పాయింట్ యాభై లక్షలు ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది బీసీ విద్యార్థులకు మనము లబ్ధి చేకూర్చనైనది ఫీజు రియంబర్స్మెంట్ కింద రెండు వందల యాభై ఆరు పాయింట్ ముప్పై లక్షలు విడుదల కాగా దానిలో నుండి రెండు వందల యాభై మూడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు చేయబడ్డాయి బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా మన దగ్గర ఆరు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి వాటికి గాను వాటి మెయింటెనెన్స్ నిమిత్తము రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది విద్యార్థులకు వారికి అడ్మిషన్ కల్పించబడ్డది మరియు నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలు ఇప్పటి వరకు వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ కింద ఖర్చు చేయబడింది వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా మూడు వేల ఐదు వందల తొంభై ఏడు గొర్రెల పంపిణీ చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేయబడుతున్నవి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటి వరకు మూడు వందల యాభై మూడు మంది బీసీ రైతులకు ఉచితంగా సబ్సిడీ కింద ఖర్చు చేయబడింది రైతు బంధు పథకం ద్వారా డె కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రెండు వందల డెబ్బై ఐదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జ్యోతిబాపులే సమాజంలోని ఒక వర్గం అభ్యున్నతే కాకుండా అన్ని వర్గాలు వారి హక్కులను సాధించేందుకు పాటుపడ్డారని వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ కోసం కానివ్వండి లేకపోతే వేరే ప్రాంతాల్లో పుట్టినా కానీ సమాజం కోసం సమాజ హితం కోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మంచి కోసం ఎవరైతే పాటుపడ్డారో అటువంటి మహనీయులందరిది కూడా జయంతి సందర్భ కానివ్వండి వర్ధంతి కానివ్వండి చాలా గొప్ప ఎత్తున మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున అఫీషియల్గా మనం చేయడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే జయంతి సో దీంట్లో మెయిన్ మనం చూడాల్సిన అవసరం ఏంటంటే ఎస్పెషల్లీ ఐక్యత అన్నది చాలా ఇంపార్టెంట్ సో అన్ని సంఘాలు అంటే అన్ని బీసీ సంఘాలు కానివ్వండి వేరే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఏవైతే మహనీయులు ఉన్నారో ఎస్పెషల్లీ మనం జ్యోతిబాపులేదే తీసుకున్నట్టయితే బట్ ఎప్పుడు కూడా పులే అయినా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా మాలి సంఘంకి అభ్యున్నత కోసం కానివ్వండి మాలీ సంఘం వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలనేసి సో వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడాలనేసి ఎప్పుడు కూడా ఆయన పాటు పడలేదు ఆయన సమాజంలో ఎవరైతే డిప్రివేషన్కి గురైతూ ఉన్నారో సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో అలా మాలి సంఘం కూడా వస్తుంది సో అన్ని సంఘాల అభ్యున్నతి కోసం సో ఎవరైతే డిస్క్రిమినేషన్కి గురవుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకొని పోవాలి వాళ్ళందరినీ కూడా ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే జరుగుతూ ఉన్నదో మరి భారతదేశంలో ఆ టైంలో రెండు వందల ఏళ్ళ క్రితం ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో అవన్నిటిని కూడా తొలగించాలని ఒక మహోత్తమైన ఉద్యమం ఆయన చేయడం జరిగింది సో దాంట్లో ప్రతి ఒక్కరు అంటే సమాజం పట్ల ఆయనకున్న అవగాహన సమాజంలో ఏవైతే దురాచారాలు ఉన్నాయో అవన్నీ రూపుమాపాల్సిన అవసరం ఉందని ఆయన నడుము బిగించి ముందుకు రావడం జరిగింది సో ఆయన ఏవైతే చర్యలు తీసుకున్నారో ఎస్పెషల్లీ దానికి ఆయన ఎంచుకున్న వెపన్ మనందరికి కూడా తెలుసు ఎడ్యుకేషన్ వెపన్ లాగా ఆయన తీసుకోవడం జరిగింది సో ఎడ్యుకేషన్ అంటే ఒక్కొరికి ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోదు అంటే మేల్ పర్సన్స్ కి ఇస్తే సరిపోదు ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి భార్యకి ఫస్ట్ ఆయన ఎడ్యుకేషన్ నేర్పించి ఆమె ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరైతే ముందుకు వస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఆ ఉమెన్ ఎడ్యుకేషన్ అయినా ప్రోత్సహించడం జరిగింది మరి ఏదైతే అయినా అప్పుడు ఫౌండేషన్ వేసినాడో అదే ఫౌండేషన్ స్టోన్ మీద మనం ఇప్పుడు అందరం కూడా నడుస్తూ ఉన్నాం భారతదేశానికి ఒక ఉమెన్ ప్రధాని అయిందని అంటే అది మరి అప్పుడు జ్యోతిబాపులే ఆయన వేసిన ఫౌండేషన్ అనేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో ఒక టైంలో మీ అందరికి కూడా తెలుసు ఇండియా అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటే ఇండియా ఆ టైంలో అటువంటి ఫీలింగ్ వచ్చే ఇది అప్పుడు ఉండే మరి అటువంటి ఇది సాధ్యపడింది అంటే అప్పుడు ఆయన వేసిన ఫౌండేషనే ఆ పునాది అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అదే విధంగా వాళ్ళు ఏదైతే చెప్పినారో ఆ మహనీయులు ఏదైతే చెప్పినారో ఆ స్ఫూర్తిని మనం ఈ జనరేషన్లో పాటించుకుంటూ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడున్న పిల్లలు వీళ్ళందరికీ కూడా అదే స్ఫూర్తిని మనము పాస్ ఆన్ చేయాల్సిన అవసరం ఉంది అదనపు కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలనకు శ్రీ విద్యకు జ్యోతిబాపులే ఎంతో కృషి చేశారని తెలియజేస్తూ సాధారణంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతుంటాం మేము పబ్లిక్ యూపీఎస్సి ప్రిపరేషన్లో భాగంగా లీడర్స్ ఎలా ఫామ్ అవుతారు అనే దాని మీద ఒక రెండు విషయాలు ఉంటాయి ఒకటి గొప్ప లీడర్ అనే వాళ్ళు పుట్టడంతోనే లీడర్గా పుడతారు అంటే రాజులు మీరు చూసే ఉంటారు వివిధ వివిధ డైనస్టీస్ అవన్నీ చూసే ఉంటారు వాళ్ళు పుట్టగానే వాళ్ళ కొడుకునే లీడర్గా భావిస్తారు వాళ్ళే రూల్ చేస్తుంటారు రెండవ విషయం ఏమిటంటే లీడర్ పుట్టడం కాదు లీడర్ పుట్టిన తర్వాత ఏం చేస్తారు అనే దాని ప్రకారం కూడా లీడర్ అవుతారు సో అలా చూసుకుంటే వన్ ఆఫ్ ది సోషల్ రిఫార్మర్ అండ్ లీడర్ ఈజ్ మహాత్మా జ్యోతిబాయి పులే వాళ్ళు చేసిన ఒక ఎఫర్ట్ కాంట్రిబ్యూషన్ ఎడ్యుకేషన్ పర్యవేలో కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద ఫైట్ చేసిన విధానంలో కానీ అన్నిటి చూసుకుంటే సో లీడర్ ఈజ్ ఎ బాన్ తర్వాత ఆయన చేసిన ఎఫర్ట్ ఎలా పూర్ ఫ్యామిలీ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు ఇలా సోషల్ రిఫార్మ్ మూమెంట్లో అందరినీ కూడా ముందు తీసుకెళ్లారు సో అలా వాళ్ళని గ్రేట్ లీడర్గా భావించవచ్చు సో మీరు ఆలోచించవచ్చు మహాత్మా గాంధీ అంటాము మహాత్మా జ్యోతిబాయ్ పులే అంటాం ఎందుకు మహాత్మా అనే ఇద్దరు లీడర్స్ని మనము ట్యాక్ చేసాం ఉట్టిన జ్యోతిబాయ్ పులే అనొచ్చు కానీ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మహాత్మా జ్యోతిబాయ్ పులే ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ టు మహాత్మా గాంధీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఎందుకు అంటున్నానంటే మహారాష్ట్రలో ఆ టైంలో ఎయిటీన్ ఫిఫ్టీస్ టైంలో కాస్ట్ డిస్క్రిమినేషన్ చాలా దారుణంగా ఉండేది చదువుకోవడానికి పిల్లలు బయటకు వెళ్ళేవాళ్ళు కాదు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే క్లాస్లో ఒక అబ్బాయితో పాటు ఒక అమ్మాయి వెళ్ళి చదవడానికి ఫైట్ చేయలేదు ఆయన ఒక అమ్మాయికి సపరేట్గా స్కూల్ పెట్టి అమ్మాయిల అమ్మాయిలందరినీ కలిసి కట్టుగా ఒక సపరేట్ విద్యా విధానంలో చదివించడానికి కూడా అపోజిషన్ వచ్చింది సో అంత దారుణమైన పరిస్థితుల్లో ఒక సోషల్ రిఫార్మ్ మూమెంట్ ద్వారా వాళ్ళ ప్రజల్ని అందరి మూమెంట్ మోటివేట్ చేసి మహిళలకి సపరేట్గా ఎడ్యుకేషన్ అనేది తేవడానికి అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా ఫౌట్ చేశారు సో ఇలాంటి గ్రేట్ మూమెంట్ని గ్రేట్ సోల్ని ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ వల్ల గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మహాత్మా జ్యోతిబాయ్ పులే యొక్క సెలబ్రేషన్స్ని చాలా వివిడ్గా గ్రాండ్గా అన్ని విధాలుగా కండక్ట్ చేయాల్సిన అఫీషియల్గా కూడా విఆర్ బీన్ కండక్టింగ్ ఎడ్యుకేషన్ అనేది దయచేసి మరవద్దు మీ పిల్లలందరూ కూడా చదవాలి ఎందుకంటున్నారు అంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ మూడో విధమైన లీడర్స్ తయారయ్యారు లీడర్ అనేవారు పుట్టడంతోనే లీడర్ అనేది ఒకటి ఉంది లీడర్ పుట్టిన తర్వాత ఏం చేస్తారనేది లీడర్ అవుతారు మూడవది ఇప్పుడు లీడర్స్ ట్రైన్ అయినా లీడర్స్ క్యాన్ బి ట్రైన్ అంటే గ్రేట్ లీడర్ అవ్వడానికి ట్రైనింగ్ ఇచ్చినా పర్లేదు చదివి ఇచ్చినా పర్లేదు సో ఫ్యూచర్ లీడర్ అనేవాళ్ళు మీరే సో ప్రతినిధులు కానీ మీ పిల్లలు కానీ దేశాన్ని ముందు నడిపించాలన్న కూడా చదువుతూనే లీడర్ అవుతారు సో లీడర్స్ క్యాన్ బి ట్రైన్డ్ లీడర్స్ క్యాన్ బి ఎడ్యుకేటెడ్ సో ఫ్యూచర్ జనరేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆల్ మాజిలే సెక్షన్స్ అందరినీ కూడా ముందుని నడిపే లీడర్స్ అందరు కూడా చదువుతూనే వాళ్ళు వేరే వేరే యూనిటీగా ఉండొచ్చు వేరే వేరే యొక్క ప్రజల్ని మోటివేట్ చేయొచ్చు మీ యొక్క ఎజెండాస్ని అన్నిటినీ కూడా సైంటిఫిక్గా అందరినీ అర్థం చేసుకునేదానికి చెప్పడానికి మంచి అవకాశంగా ఉంటుంది సో అందరు కూడా చదివిపిచ్చాలని అందరు కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి ఎందుకంటే అంటే ఇప్పుడు సపరేట్గా స్కూల్స్ కానీ సపరేట్ బాయ్స్ హాస్టల్స్ ఎలా అయితే ఉన్నాయి ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్ వచ్చాయి గర్ల్స్ హై స్కూల్స్ వచ్చాయి ఇప్పుడు గర్ల్స్ కోసం స్టడీ సర్కిల్స్ కూడా వస్తున్నాయి ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కూడా యూపీఎస్సీలో కూడా రిజర్వేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఉమెన్ ఉమెన్ కూడా హై ప్రయారిటీగా ఇస్తున్నామని చెప్పి రిజల్ట్స్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రిజల్ట్ షీట్లో లాస్ట్లో ఉంటుంది హై ప్రయారిటీస్ గివెన్ టు ఉమెన్ క్యాండిడేట్స్ అని ప్రిఫరెన్స్లో ఉంటుంది సో అలా గవర్నమెంట్ స్లోగా రాడికల్గా చేయకుండా స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ వస్తుంది రాష్ట్ర మాలీ సంఘం అధ్యక్షులు సుకుమార్ పెట్టుకులే మాట్లాడుతూ జ్యోతిబాపులే పడుగు బలహీన వర్గాలు బానిసలు పీడితుల బతుకులను బాగు చేయాలని సంకల్పించి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేను భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చేశాడని తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు ఫులే నూట తొంభై ఏడవ జయంతిని పురస్కరించుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వేల ఎనిమిది నుండి అంటే తెలంగాణ రాకంటే ముందు నుండే ఈ జయంతి ఉత్సవాలని ప్రారంభించింది ఈరోజు చాలా సుదినం దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ నిచ్చిన మెట్ట వ్యవస్థ నుండి బడుగు బలహీన వర్గాల బానిస పీడిత బతుకుల్ని బాగు చేయాలని తలంచినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే ఆయన ఒకటే అనుకుంటాడు చదువుకు శ్రీకారం చుట్టాలనుకున్నాడు అది తన ఇంట్లో నుంచే మొదలుపెట్టాడు తన భార్య సావిత్రిబాయి ఫులేకి చదువు నేర్పించి మరి ఈ దేశ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చేసినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు ఫులేకి వెళ్తుంది ఫులే కేవలం మాలి కులంలో పుట్టాడు కానీ ఈయన ఒక కులానికి చెందినటువంటి వ్యక్తిగా బ్రాండ్ వేయడం అనేటటువంటిది చాలా పొరపాటు మహాత్మా జ్యోతిరావు ఫులే ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడగండి తను పోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టారు నవంబర్ ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభైలో జ్యోతిరావు ఫులే గారు చనిపోతే పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టారు కానీ తన ఆలోచన విధానాల్ని నచ్చి మేధావే జ్యోతిరావు ఫులేని తన గురువుగా ప్రకటించుకున్నాడంటే జ్యోతిరావు ఫులే ఎంత గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తితో ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి సమాజ బంధువులారా ఈరోజు మనమందరం సంఘటితం కావలసినటువంటి అవసరం ఉంది మనమందరం కలిసికట్టుగా ఉండి ఏదైనా సాధించుకోవచ్చు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారో అది రాజ్యాధికారం రాజ్యాధికారం ఎప్పటివరకైతే బడుగు బరగిన వర్గాల చేతులలోకి రాదో అప్పటి వరకు మనము మనం కావాల్సినటువంటివి పొందలేం కాబట్టి ఆ రాజ్యాధికారి దిశగా మనమందరం అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ జ్యోతిబాపులే ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మన అందరిపై ఉందని వివరిస్తూ మరి ఏదైతే మహాత్మా జ్యోతిబాపులే గారు మాలి సంఘానికి చెందిన వారు కాదు మహాత్మా జ్యోతిబాపులే అందరి వాడు మరి వారు సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల జ్యోతి ఈ దేశ ప్రజలకు చైతన్యపరుస్తూ మరి తన సతీమణిని ఏదైతే సావిత్రిబాయి పులే గారి మరి వారిని విద్యను నేర్పించి ఈ దేశానికి మొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన మహానీయుడు జ్యోతిబా పులే గారు మరి ఏదైతే జ్యోతిబాపులే గారి యొక్క కార్యాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది ఎందుకంటే జ్యోతిబాపులే గారు అంటరాని తన నిర్మూలనకు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి మరి ఒక పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చిన మహానీయుడు జ్యోతిబా పులే గారు మరి అందుకే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క చరిత్రను చూసిన తర్వాత గురువుగా స్వీకరించుకున్నారు మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర జ్యోతిబాపులే గారి యొక్క చరిత్ర మనం అందరం కూడా ఈరోజు స్మరించుకుంటా ఉన్నాం వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా తన యొక్క ఈ సందర్భంగా వివిధ రంగాలలో కృషి చేసిన సంఘ నాయకులకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరియు ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాలను అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలి సంఘం అధ్యక్షులు సుకుమార్ పెట్టుకులే జ్యోతిబాపులే వేషధారణలో చేసిన ఏకపాత్రాభినయం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా